హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. లాస్ట్ వీక్ మీకోసం హార్డ్లీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈ వీక్లో మీకు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో నేను ముందుగా ఎంచుకున్న టాపిక్ ఏంటంటే బీటెక్ ఎంఓన్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి. సో ఈ వీడియోలో మీకు నేను జనరల్ టిప్ చెప్తాను, నెక్స్ట్ వీడియోలో టాపిక్స్ చెప్తాను, ఆ తర్వాత వీడియోలో M2, M3 అండ్ MM సబ్జెక్ట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ చెప్తాను. ఈ జనరల్ టిప్స్ పాటించడం వల్ల మీరు ఏ విధంగా రాయాలి అనే విషయాన్ని మీరు కంప్లీట్గా తెలుసుకుంటారు. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ లెట్స్ సీ ద వీడియో కమ్. సో జనరల్ టిప్స్లో వచ్చినట్లయితే మీకు కామన్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని మ్యాట్రిసెస్, ఎగెన్ వాల్యూస్, ఇట్లాంటి రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి. వాటికి రిలేటెడ్గా ఇంకా వేరే యూనిట్స్లో కూడా మీకు టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ మీరు ముందుగానే ఐడెంటిఫై చేసి ఇవి చదువుతున్నప్పుడు ప్యారలల్గా అవి కూడా మీరు చదవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా అవి ఫాస్ట్గా బుర్రకెక్కేస్తాయి. సో ఆ టాపిక్స్ అనేవి మీరు ముందుగా తెలుసుకొని చదవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మీరు ప్రీవియస్ పేపర్స్ తీసుకొని ఆ ప్రీవియస్ పేపర్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ టాపిక్స్ వస్తున్నాయి అనే విషయం గురించి మీరు ముందుగానే ఆరా తీసి అలాంటి టాపిక్స్ కూడా చదవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. అంతేగాని ప్రీవియస్ పేపర్లో వచ్చిన ఇవే టాపిక్స్ కాబట్టి అవే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు చదవడం వల్ల చాలా లాస్ అవుతారు. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ ఓన్లీ ఫర్ రిఫరెన్స్ పర్పస్ మీరు తీసుకోండి. మీకున్న 5 యూనిట్లో ఇది ప్రతి ఒక్క యూనిట్లో మీరు ఫస్ట్ సెకండ్ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారం ఆ 2 పార్ట్స్లో ఏమవుతుందంటే ఫస్ట్ పార్ట్ ఏకి, సెకండ్ పార్ట్ బీకి క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు లార్జ్ ఆన్సర్స్లో ఏ పార్ట్ బి పార్ట్ ఉంటుంది కదా, సో ఒక్కొక్క పార్ట్ సగానికి విభజించుకొని మీరు అందులో చదవడం వల్ల అందులోంచి మినిమం మార్క్స్ అనేవి మీరు కొట్టగలుగుతారు. అంతేకాకుండా మీరు ఒక 2 యూనిట్స్ పక్కా చదివినట్లయితే మీకు మినిమం 20 మార్క్స్ ఎక్కడికి పోవు. తర్వాత మీరు షార్ట్ ఆన్సర్స్ గురించి తెలుసుకున్నట్లయితే అందులో మీరు అన్ని అటెంప్ట్ చేయాలి. సో 10 ఉన్నట్లయితే 10 అటెంప్ట్ చేసినట్లయితే మీరు 1, 2, or 3 మార్క్స్ మీరు ఖచ్చితంగా అన్నిటిలో గెయిన్ చేయగలుగుతారు. సో మీకు ఖచ్చితంగా అటెంప్ట్ చేయడం వల్ల మీకు అది ఈజీగా అయిపోతుంది. సో దానివల్ల మీకు 20 మార్క్స్ అక్కడ, 8 మార్క్స్ ఇక్కడ వచ్చినట్లయితే ఈజీగా పాస్ అయిపోతారు. సో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ పేపర్ తీసుకోగానే మీరు కంగారు పడకుండా ఒక 10 మినిట్స్ రిలాక్స్ అవ్వండి, పేపర్ మొత్తం చదవండి, ఆ T2 తిప్పి చూడండి. సో మీకు అందులోని ఎన్ని టాపిక్స్ వస్తాయో మీరు గమనించండి. ఆ గమనించినప్పుడు ఏవైతే బాగా మీరు చేయగలుగుతారో ఓన్లీ లాంగ్ ఆన్సర్స్ అనేవి ముందు రాయండి. లాంగ్ ఆన్సర్స్ ముందు రాసిన తర్వాత షార్ట్ ఆన్సర్స్ రాయండి. సో లాంగ్ ఆన్సర్స్ ఏవైతే రాస్తారో మీరు ఫస్ట్ వచ్చినవి బాగా ఈజీగా మీకు అనిపించినవి, డైరెక్ట్గా వచ్చేసినవి ఖచ్చితంగా రాసేయండి. సెకండ్ వాటికి ఏం చేస్తారంటే అన్నిటికీ లాంగ్ ఆన్సర్స్ మీరు రాయాల్సిన అనుకున్న టోటల్గా అన్ని అటెంప్ట్ చేసినప్పుడు అన్నిటికీ గ్యాప్ వదులుకుంటూ ప్రతి దానికి, ప్రతి ఏ బిట్కి బి బిట్కి వాళ్ళు ఇచ్చిన దానికి గివెన్ డేటా రాయండి. మీకు తెలిసిన దాంట్లోకి రిలేటెడ్ ఉన్న ఫార్ములాస్ రాయండి. తర్వాత అక్కడ ఇచ్చిన గివెన్ డేటాలో మీకు ఫార్ములాలో ఏమైనా ఇంప్లిమెంట్ చేయగలుగుతారో అవి ఇంప్లిమెంట్ చేయండి. ట్రై టు సాల్వ్ చేయండి, మొత్తం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఎలా వచ్చినా పర్వాలేదు, ఫైనల్గా ఆన్సర్ మాత్రం వేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ప్రొసీజర్కి, గివెన్ డేటాకి, ఫార్ములాస్కి మార్క్స్ ఉంటాయి. మీకు 1, 2, 3, 4 మార్క్స్ అలా వేస్తూ ఉంటారు. సపోజ్ మీరు ఒక 2 క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చేసి మంచిగా రాసినట్లయితే అందులో మీకు 20 మార్క్స్ వచ్చినట్లయితే మిగతా 8 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్లో కానీ ఇట్లాంటి గివెన్ డేటాలో కానీ చూసి వేసి మీకు ఖచ్చితంగా పాస్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఫస్ట్ లాంగ్ ఆన్సర్ రాయండి, తర్వాత షార్ట్ ఆన్సర్ రాయండి. షార్ట్ ఆన్సర్స్లో ఒక్కటి కూడా మిస్ చేయొద్దు, అన్నీ రాయండి, అన్నీ అటెంప్ట్ చేయండి. మీకు తెలిసింది ఖచ్చితంగా రాయండి, ఆలోచించి రాయండి. సో బట్ వదలొద్దు. మీకు ప్రతి పేపర్లో M1 కానీ M2 కానీ M3 M4 ఆర్ MM పేపర్ కానీ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇలాంటివి ఇస్తారు. మీకు ఆబ్జెక్టివ్ ఇచ్చినప్పుడు అందులో ఉన్న టాపిక్స్ అన్నీ ఖచ్చితంగా కవర్ చేయండి అండ్ యూనిట్ 1 కూడా పక్కా కవర్ చేయండి. ఎందుకంటే ఫర్దర్గా వచ్చే యూనిట్స్ అన్నీ యూనిట్ 1 నుంచి కవర్ అవుతాయి, అంటే దానికి రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి కవర్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా అక్కడ ఒక 10 to 15 మార్క్స్ ఎక్కడికి పోవు. తర్వాత బై హార్ట్ మాత్రం పొరపాటును కూడా చేయొద్దు, అంటే అన్ని టాపిక్స్ చేయొద్దు. మీరు చాలా వరకు సహజంగా చేస్తూ ఉంటారు, బట్ ఫార్ములాస్ బై హార్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, అవి గుర్తుపెట్టడం చాలా కష్టమైతే మీరు బై హార్ట్ చేయండి ఫార్ములాస్ కోసం. 7 థియరమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఇందులో M1లో. సో అవి ఖచ్చితంగా మీరు బాగా చదివి గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. సో మీరు ఎగ్జామ్ హాల్కి ఒక 30 మినిట్స్ వెళ్ళి మీరు ప్రశాంతంగా కూర్చున్నట్లయితే క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఇమీడియట్లీ స్టార్ట్ చేయకుండా ఒక 10 మినిట్స్ మొత్తం పూర్తిగా చదివినట్లయితే మీకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. సో ఆ విషయాలు మీరు మీకు వచ్చిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాయండి. తర్వాత అన్ని లాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి, తర్వాత షార్ట్ ఆన్సర్స్ రాయండి. ఆ తర్వాత మీకు తెలిసిన గివెన్ డేటా ఎక్కడైతే రాస్తారో అక్కడ వాటిని ట్రై టు సాల్వ్ చేయండి. సో మీకు మినిమం మార్క్స్ వచ్చినట్లయితే ఒక 20 మార్క్స్, 8 మార్క్స్ వేయడానికి ఎగ్జామినర్ కూడా ఆలోచిస్తాడు. ఖచ్చితంగా ఆ ఎగ్జామ్ టఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వేయడానికి, మార్క్స్ వేసి పాస్ చేయడానికి మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు.
సో గైస్ ఇది ఈ జనరల్ టిప్స్ మీరు యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు ఎంఎన్ ఎగ్జామ్. నాట్ ఓన్లీ ఎంఎన్, ఇట్స్ ఎం 2, ఎం 3, ఎం 4, ఆర్ ఎంఎం. ఇది మీకు ఏమవుతుందంటే R09, R13, R18 ఇట్లా మీకు సిలబస్ అనేది వేరే ఉంటుంది, బట్ జనరల్ టాపిక్స్ అనేవి మాత్రం మారవు. ప్లస్ ఎంఎన్, ఎం 2, ఎం 3, ఎం 4 జేఎన్టీయూలో ఒకలాగా ఉంటాయి, అటానమస్ కాలేజెస్లో ఒకలాగా ఉంటాయి, బట్ అవే టాపిక్స్ ఉంటాయి, మీకు అటు ఇటు మారుస్తూ ఉంటారు అంతే. సో ఇక్కడ పెద్దగా మీరు వేరే టాపిక్స్ అనేవి వెళ్ళడానికి అవకాశం ఏం లేదు. సో నేను టాపిక్ వైజ్ ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇందులో నుంచి చదివితే బాగా మార్క్స్ వస్తాయనే విషయం గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.